కృష్ణవేణిని పిలిపించి బట్టలు పెడతాను. నువ్వు కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చినా నేను ఒప్పుకొని లక్ష్మి. రేపు నువ్వు ఇంటికి వస్తున్నావు సరేనా? సరేనా? హలో, అంజలినే మాట్లాడుతున్నాను. అంజలియా, నేను ప్రేమించిన అంజలి ఈ అంజలి ఒకటేనా? అంజలి, ఏయ్, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, నువ్వు పెట్టేవే. యా, ఐ యామ్ అంజలి. అంజలి రావ్. అంజలియా, అంజలి రావా? నీకు అంజలి అంటే ఇష్టమా? ఆ పేరంటే ఇష్టం, ప్రాణం. అయితే రావ్ తీసేసి అంజలి ఫిక్స్ అయిపోతాను. ఎక్స్క్యూజ్ మీ, రావ్ తీసేయడమేంటి? నీకు అంజలి అంటే ఇష్టం అన్నారు కదా, అందుకే రావుని కట్ చేస్తాను. కట్ చేయడం ఏంటి? నేను 2-in-1. నీకేది ఇష్టమైతే నేను అదే కట్ చేసి పెట్టుకుంటాను. ఓ, రాంగ్ రూట్ లో వచ్చి పడ్డాను, సారీ అంజలి రావు గారు. యు నాటీ. ఎక్కడికి వెళ్తావమ్మా? మనం అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? పక్కకెళ్ళి మాట్లాడుకోవడానికి మనం ఏమైనా ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అవ్వాలంటే ముందు మనం మాట్లాడుకోవాలి కదమ్మా. సారీ. ఏ, ఆగు. ఎట్లీస్ట్ నీ పేరేంటో చెప్పువా? అరవింద్. అరవింద్, వెరీ నైస్ అండ్ సెక్సీ నేమ్. ఓ గాడ్, ఇస్ గ్రేట్. ఏ అరవింద్, ఓ మై గాడ్, ఈరోజు గురువు గారు అనే అక్షరంతో పేరు గల అబ్బాయి కలుస్తాడు, అతడే నీ లవర్ అని చెప్పాడు కదా. అంటే అరవింద్ నా లవ్వరా? ఓ మై గాడ్, సిగ్గిస్తుందమ్మా. వదినా, నా లవ్ స్టోరీ మీ అక్క అలివేణికి చెప్పకండి. ప్లీజ్ వదినా, నా లవ్ సక్సెస్ అయ్యాక చెప్దాం, సరేనా? అలాగే మారుతి గారు. థ్యాంక్ యూ. ఫోన్లో మాత్రం వీర ప్రేమికులు, బయట పక్క పక్కనే ఉన్నా ఎవరికెవరో కనుక్కోలేని జీరో ప్రేమికులు. మీ ఇద్దరిది విచిత్రమైన ప్రేమక్క. వదినా, మీరంతా శారీ సెలెక్షన్ లో పడ్డారు, మరి నా లవర్ డ్రెస్? నువ్వు చెప్పగానే ఎలా సెలెక్ట్ చేస్తావు? ముందు నీ లవర్ కి ఫోన్ చేసి తనకి ఏ కలర్ అంటే ఇష్టమో కనుక్కో. అంటే వదినా, తను ఫోన్ లిఫ్ట్ చేస్తుందో లేదో అని డౌట్. ప్రేమలో డౌట్స్ ఉండకూడదు మారుతి గారు, ఓపెన్ అవ్వాలి. అర్థమైందా? అలాగే వదినా, ఇప్పుడే ఫోన్ చేస్తాను. మీ మరిది, నువ్వు ఏంటా గుసగుసలు? సారీ సెలెక్ట్ చేయరా? ఏం లేదు, బోరింగ్ గా ఉందంట, బయటికి వెళ్ళాడు. మరి షాపింగ్ ఎందుకు వచ్చాడంట?
హలో అక్క. ఏంటి కృష్ణవేణి, నేను సారీ సెలెక్ట్ చేస్తానులే గాని నువ్వు వెళ్ళి ఫోన్ మాట్లాడుకో. అంత ఇంపార్టెంట్ ఫోన్ కాల్ కాదులే కృష్ణవేణి. ఫోన్ రింగ్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడడం సంస్కారం. సరే వన్ మినిట్ చెల్లి. హలో, థ్యాంక్స్ అంజలి. ఎందుకు? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తావో లేదో అనుకున్నాను. సరే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఇంతకు ముందు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నీతో కొంచెం ఫోర్స్ గా మాట్లాడాను కదా. కొంచెమే కాదు, చాలా ఎక్కువే మాట్లాడు. సారీ అంజలి, నేను అలా మాట్లాడాల్సింది కాదు. నువ్వు అలా మాట్లాడేసరికి టెన్షన్తో నాకు చెమట్లు పట్టాయి. నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. ఇంట్లో అందరూ తింగర్దానా, ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తున్నావని తిడుతున్నారు తెలుసా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంజలి. నువ్వు సారీ చెప్పడానికి ఫోన్ చేయకపోయి ఉంటే నిన్ను శాశ్వతంగా మనసులోంచి తీసేసేదాన్ని. అంటే ఇప్పుడు నేను నీ మనసులో ఉన్నట్టే కదా అంజలి. అయ్యో, అరవింద్ ఇక్కడే ఉన్నాడు. హలో 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 అంజలి. హలో హలో, సిగ్నల్స్ లేవ్ ఆనంద్. సరే చెప్పా అంజలి. ఏంటి చెప్పేది? అదే, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? అసలు నిన్ను కలవను ఆనంద్. సారీ చెప్పాను కదా అంజలి. సారీ చెప్పినా నీ మీద ఇంకా కోపం తగ్గలేదు. సరే, నీ కోపం పోవడం కోసం మంచి డ్రెస్ సెలెక్ట్ చేసి నీ అడ్రస్కి పంపనా? ఎక్కడికి? గోదావరి కనుక. అవును, అక్కర్లేదు. మరి నీకు నచ్చిన కలర్ ఏంటో అదేనా చెప్పు అంజలి. ఏ, ఎలా అయినా డ్రెస్ కొని పంపిద్దామనా? ప్లీజ్ అంజలి. సరే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను, బాయ్. అంజలి ప్లీజ్ అంజలి. తర్వాత ఫోన్ చేస్తానని చెప్తున్నాను కదా. ఏమైంది మరిది గారు, ఓకేనా? వదినా, అంజలికి ఇష్టమైన కలర్ అడిగితే చెప్పలేదు. ఓకే, మనమే సెలెక్ట్ చేద్దాం. మ్యారేజ్ చేసుకుంటానని ఇంతకు ముందు ఫోర్స్ గా మాట్లాడాను వదినా, అందుకే ఇప్పుడు ఫోన్ చేసి సారీ చెప్పా. హ్యాపీగా ఫీల్ అయింది. వెరీ గుడ్. ఏంటక్కా, ఇంపార్టెంట్ ఫోన్ మాట్లాడావా? అదేం పెద్ద ఇంపార్టెంట్ ఫోన్ కాల్ కాదులే కృష్ణవేణి. సర్లే, సారీ సెలెక్షన్ ఎంతవరకు వచ్చింది? సెలెక్షన్ చేస్తున్నాను కదక్కా. వదినా, నా లవర్ డ్రెస్. నేను సెలెక్ట్ చేస్తాను మరిది గారు. ఎప్పుడు వదినా? మా లేడీస్తో షాపింగ్ చేయడం అంటే యుద్ధం చేసినట్టే. సరే, నువ్వు ఈలోపు షాపింగ్ మాల్ అంతా ఒక రౌండ్ వేసిరా, నిన్ను వచ్చేలోపు సెలెక్ట్ చేసి చూపిస్తాను. థ్యాంక్స్ అదునా. నీ లవర్ డ్రెస్ నీ లవర్తోనే సెలెక్ట్ చేయిస్తాను అరవింద్. కృష్ణవేణి, శారీ బాగుంది కదా? శారీ సంగతి పక్కన పెట్టు. నీకు ఒక మోడర్న్ డ్రెస్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, సెలెక్ట్ చేద్దు గాని పద. మోడర్న్ డ్రెస్సా? నాకా? నీకేనమ్మా. నీ లవర్ నిన్ను ఏ యాంగిల్లో చూస్తాడో ఏమో ఎవరికి తెలుసు, అతనికి నచ్చాలి కదా. నా లవర్ ఏంటి? అదే, ఆ లవర్ అంటే కాబోయేవాడు, నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు అని అర్థం. ఓ, అలా అన్నావా? మరి నువ్వెలా అనుకున్నావక్క? అంటే నువ్వు నా లవర్ అన్నావు కదా. అంటే నేను లవ్లో పడ్డవేంటి?
నాకు లవర్ ఉండడం ఏంటి? అయినా నీ అక్క సంగతి తెలుసుకోడా? నువ్వు ఇలా అనడం ఏమైనా బాగుందా కృష్ణవేణి? ఏమైనా అక్క, ఈ మధ్య మనుషులు బాగా మారిపోతున్నారు. నమ్మలేకపోతున్నాననుకో, అమాయకులు అనుకున్న వాళ్ళు ఏకంగా లవర్ ని మెయింటైన్ చేసేస్తున్నారు. అబ్బాయ్, ఈ లవ్ డిస్కషన్ అవసరమా? నువ్వేదో నాకు మోడర్న్ డ్రెస్ గిఫ్ట్ గా కొనిస్తానన్నావు కదా, ముందు అక్కడికి వెళ్దాం పద రా. అరవింద్ చెప్పినట్టు నువ్వు బాగా ముదిరిపోయావు. అక్క, అప్ప చెల్లెళ్ళు ఏడి పోతుండారు. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా, షాపింగ్ మొత్తం వాళ్ళిద్దరిదే. అక్క, నేను కూడా మయూరితో మాట్లాడొస్తాను, నువ్వు చూస్తుండు. అలాగే వెళ్ళు చంద్రకళ. అట్నే అక్క. ఏంది మయూరి, బాగా చిక్కుపోయిండ్లా? అవునా, నాకు అనిపించట్లేదే. ఏంది, ఇందాక నుంచి గమనిస్తాండ, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఇంకేం మాట్లాడాలి? మీ మేనకోడల్ని అడ్డు పెట్టుకుని మా మీద పగ తీర్చుకుంటున్నారు కదా. అయ్యయ్యో, మాకు నీ మీద పగేముంటుంది మయూరే? కోటి రూపాయల గొడవలో నేను ఇంటికొచ్చి మరీ చెప్పాను సామరస్యంగా చేసుకుందామని, మీ ఆయన అస్సలు వినలేదు. ఆ కోటి రూపాయలు మేమే కొట్టేశామని కృష్ణవేణి ప్రూవ్ చేసింది, మా ఆయన్ని సస్పెండ్ చేసింది. మా ఆయన చేసిన తప్పుకి నేను మా ఇంట్లోనే పని మనుషులా మారిపోయాను తెలుసా. కోటి రూపాయల దొంగతనం దెబ్బకు నాకొక్కదానికే బెల్ట్ దెబ్బలు అనుకున్నాను. తోడు దొంగలు వీళ్ళకే పడ్డాయి దెబ్బలు. అంతా మీ కృష్ణవేణి వల్లే, మాకి అవమానాలు. మరి ఇంత అవమానం చేస్తే మళ్ళీ కృష్ణవేణితో షాపింగ్ కెట్టొచ్చినావు మయూరి? తప్పుతుందా? మీ కృష్ణవేణి చేతిలో పవర్ ఉందిగా, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. అయ్యయ్యో, ఎంత అవమానం. నేనిప్పుడే వెళ్ళి కృష్ణవేణితో చెప్తాను రా. కృష్ణవేణి చెప్తే ఏం లాభం? పనిష్మెంట్ ఇచ్చింది మా వదిన. అదే కదా, మా కృష్ణవేణి ఎట్లాంటి శిక్షలు వేయదే అని ఆలోచిస్తాండా. శిక్షలు వెయ్యకపోయినా బోన్లు నిలబెట్టింది మాత్రం కృష్ణవేణియే. అయినా కంపెనీ మీది, కోటి రూపాయలు దర్జాగా తీసుకోవాల్సింది. దొంగతనం చేయటం ఎందుకు? సరే, బ్యాడ్ లక్ చేశాం, కానీ మాకు దక్కిందేంటి? అవును మయూరి, ఆ కోటి రూపాయలు దొరికాయంట కదా. ఆ కోటి రూపాయల దొంగెవరో కృష్ణవేణి మాకు చెప్పలేదు. ఓ, మీకు చెప్పలేదా? ఇదేంది, నేను కోటి రూపాయలు కొట్టేసి పరుపులో దాచిన స్టోరీ మయూరికి తెలీదా? అంటే కృష్ణవేణి ఎవరికి చెప్పలేదన్నమాట. ఓహో, ఇప్పుడు సూపర్ ఐడియా వచ్చిండ్లా. సర్లే, ఇప్పుడు కాకపోయినా రేపైనా కోటి రూపాయల దొంగెవరో తెలుస్తుంది కదా. మయూరి, కోటి రూపాయల దొంగెవరో నాకు తెలుసు. తెలుసు గాని ఎవరికి చెప్పొద్దని మా ఆయన ఒట్టేసినాడు. చంద్రకళ, ఇది అన్యాయం. నిజం చెప్పు, కోటి రూపాయల దొంగెవరు? అంటే స్వీట్ బాక్సుల్లో కోటి రూపాయలు పెట్టి మీరు కొట్టేయాలనుకున్నారు, కానీ ఆ స్వీట్ బాక్సులు ఇంకొకరు కొట్టేసి తీసుకెళ్ళిపోయినారు. అది జరిగింది మయూరి. అబ్బా, జరిగిందే కానీ కొట్టేసింది ఎవరు? అది సీక్రెట్ మయూరి. అబ్బా చంద్రకళ, మన ఫ్రెండ్స్ కదా, నాకు కూడా చెప్పవా? ఇదిగో మయూరి, మేము కడపోళ్ళం, అస్సలు అబద్ధం చెప్పం, మనసులో ఏముంటే అదే చెప్తాం. అబ్బా,
ఇప్పుడు నీ మనసులో ఏముందో చెప్పు చంద్రకళ. మరి కోటి రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయి మయూరి? ఏడు సున్నాలు ఉంటాయి. సూరు షూర్ కోటి రూపాయలకి ఏడు సున్నాలే ఉంటాయి. సో వాట్? మరి నాకు ఏడు శారీలు కొనిపిస్తే కోటి రూపాయలు దొంగ ఎవరో చెప్తాను. ఓన్లీ సెవెన్ శారీస్ ప్లీజ్. చంద్రకళ నిన్ను సర్ మనోజ్, ఇంటికి వెళ్ళి నీ తాతయ్యను అడుగు, నీ నాన్న ఎవరో చెప్తాడు. ఏమని చెప్పను? ఎనిమిదేళ్ల వయసులో నీ నాన్న నిన్ను చంపేయాలనుకున్నాడు. మనోజ్, తాతయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఐ ఆమ్ పర్ఫెక్ట్ మనవడా. బాగా డల్ గా ఉన్నట్టున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి తాతయ్య. లేదు మనవడా, నీ మనసు ఎంత డిస్టర్బెన్స్ గా ఉందో నాకు తెలుసు, అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను. డాడీ విషయం తెలియగానే చాలా డిస్టర్బ్ అయ్యాను తాతయ్య. అసలు ఏం జరిగిందో చెప్పాలన్నా నాకు, అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియనే తెలియదు మనవడా. ఆ సమాధి తెరిచినప్పుడు అందులో రాజగోపాల్ అనే ఇంజనీర్ ఉన్నాడని, గత 20 ఏళ్లుగా మిస్ అయ్యాడని చెప్తున్నావు గాని ఆ పేరు గల వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అని అనుకున్నాను. నా సర్టిఫికెట్స్ లో గార్డియన్ గా మీ పేరు ఉంది, కానీ నాన్న పేరు లేదు. మీరెప్పుడూ నాన్న గురించి చెప్పలేదు, అసలు నాన్న పేరు కూడా చెప్పలేదు. అసలు మీ నాన్న గురించి చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు మనవడా. నేను ఇండియా వెళ్తున్నప్పుడు వద్దని వారించారు, తర్వాత మీరు ఇండియా వచ్చాక కూడా మీకు నాన్న గురించి చెప్పాలనిపించలేదా తాతయ్య? అసలు తన గురించి చెప్పొద్దని మీ నాన్న నా దగ్గర మాట తీసుకున్నాడు మనవడా. ఎందుకు తాతయ్య? అదే నాకు తెలియదు. 25 ఏళ్ల తర్వాత ఒకవేళ తనంతట తానే వచ్చి మా నాన్న ఎవరు అని అడిగే వరకు నిజం తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఈ రహస్యాన్ని ఎలా మోశారు తాతయ్య? నీకోసం, నీ భవిష్యత్తు కోసం, నువ్వు డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం. కానీ ఆ విశ్వంబర్ వాళ్ళు మీ నాన్న బతికే ఉన్నాడన్న రహస్యం చెప్పటం చాలా షాకింగ్ గా అనిపించింది తాతయ్య. నాన్న నన్ను ఎందుకు చంపాలనుకున్నాడో అర్థం కావట్లేదు. ఈ విషయం నిన్ను యుఎస్ తీసుకెళ్ళడానికి ముందు మీ నాన్నని చాలాసార్లు గుచ్చుగుచ్చి అడిగాను, అయినా రీజన్ చెప్పలేదు. నాన్న నన్ను మీకు అప్పగించి తను అజ్ఞాతంలో ఒంటరిగా బతకడానికి బలమైన కారణం ఉంటుంది తాతయ్య. నేను ఇండియా వచ్చాకే ఆ విశ్వంబర్ వాళ్ళు నా చుట్టూ తిరుగుతున్నారనుకున్నాను, కానీ నా చిన్నప్పుడు నాన్నని కూడా టార్గెట్ చేశారు. నాన్నకి విశ్వంబర్ వాళ్ళకి మధ్య నా చిన్నప్పుడు ఏదో జరిగింది తాతయ్య. మనోజ్, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?
వంశీకి ట్రీట్మెంట్ చేయడానికే ప్రిపేర్ అయ్యాను. కానీ ఇంతలో నాన్న విషయం తెలిసింది. అంటే ఇప్పుడు నాన్న కోసం వెతుకుతావా? అవును తాతయ్య, ట్రీట్మెంట్ వారం రోజులు పోస్ట్ పోన్ చేస్తాను. ఆ రాజమహల్ రహస్యం ఇంకా పూర్తి కాలేదు. ముందు నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, ఆ చక్రవర్తి దేహం దేవత నాగలు ఏమయ్యాయో కనుక్కోవాలి. ఇన్ని రోజులు పార్ట్ ఆఫ్ ద ప్రొఫెషన్గా ఈ రిస్క్లన్నీ చేశాను, కానీ ఇప్పుడు పర్సనల్. నాన్న ఎక్కడున్నాడో తెలుసుకుంటాను తాతయ్య.